నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా ఛానల్ మొదటి నుంచి ఫాలో అయ్యే వాళ్లకు ఏ ఆశ్చర్యం కలిగి ఉండదు, కలగదు కూడా. ఎందుకంటే గత సంవత్సరంన్నర నుంచి మన ఛానల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల సారాంశము వందల వీడియోల్లో మనము కవర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా ఆపరేషన్ సుమారు ఒక సంవత్సరంన్నర వరకు కంటిన్యూ కావచ్చు. ఈ కావచ్చు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ హైడ్రా ఆపరేషన్ రేవంత్ రెడ్డి పవర్లో ఉండే వరకే జరిగే ఆస్కారం ఉంది. అయితే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం ఏముంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా. అయితే ఈ రేవంత్ రెడ్డి పాలన సంవత్సరంన్నర సాగదా అని కొన్ని ప్రశ్నలు రావచ్చు. మనము ఒక రాజకీయంగా విశ్లేషిస్తే లేదా సామాజిక అంటే కాంటెక్స్ట్లో మనము పరిశీలిస్తే, ఒక మనిషి రాజకీయ భవిష్యత్తు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మనం పరిశీలిస్తే ఎన్టీఆర్ భవిష్యత్తు స్టేజ్పై తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అప్పుడే మారిపోయింది. రాజశేఖర రెడ్డి భవిష్యత్తు మనం అనుకుంటున్నాం, కానీ రాజశేఖర రెడ్డి పవర్లో ఉన్నా సరే తెలంగాణ ఫామ్ అయ్యే సూచనలు మెండుగా ఉండేవి. అంటే తెలంగాణ వచ్చినా రాకపోయినా రాజశేఖర రెడ్డి భవిష్యత్తు మనం అనుకున్నట్టు సుస్థిరంగా ఉండేది కాదు. అలాగే కేసీఆర్ తాను ఎప్పుడు చిన్నజీఆర్ స్వామితో విభేదించాడో ఆనాడే ఆయన శిలాక ఫలకం ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని చెక్కబడింది. అలా ఎంత రాజకీయంగా పెద్ద ఉద్దండుడైనా తాను రోజువారీ కాకుండా ఏ క్షణంలో ఏ డిసిషన్ ఎలా తీసుకుంటాడో దానిపై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ 9-10 నెలల కాంగ్రెస్ పాలన నన్ను ఇప్పుడు ఈ 9వ నెల అడిగితే, నేను 10కి 1 మార్క్ వేస్తున్నా. అదే కాంగ్రెస్ 3వ నెల పాలన, అంటే 2వ నెల 3వ నెల పాలన చూస్తే 10కి 4 మార్కులు పడేలా ఉన్నాయి. కానీ ఈ 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 10కి 1కి చేరే. ఈ 10కి 1 చేరడానికి కాంగ్రెస్ పార్టీలో కొరవడిన రాజకీయ వ్యూహము, కాంగ్రెస్ పార్టీ లిమిటెడ్ థింకింగ్ కెపాసిటీ ప్లస్ కాంగ్రెస్ అధిష్టానము
తెలంగాణ అధిష్టానము, పార్టీ కార్యకర్తలు, పార్టీ మినిస్టర్స్కి ఏ పొంతన లేకుండా పనిచేయడం, అంటే ప్రతి ఒక్క మినిస్టరు తానే చీఫ్ మినిస్టర్ అనుకుని పనిచేయటం దీంట్లో కొసమెరుపు. అయితే ఈ రాజకీయ రగడలో అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏం క్రియేట్ అవుతుందంటే, బీఆర్ఎస్ లీడర్స్ పై ఒక బీఆర్ఎస్ లీడర్ కూడా అంటే లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడినా ఇప్పటి వరకు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. ఇది కాంగ్రెస్ 9 ఏళ్ల పాలన కొసమెరుపు. అయితే ఈ అరెస్ట్ కాలేకపోవడం వెనుక కాంగ్రెస్ తీవ్రమైన వీక్నెస్ ఏమైనా ఉందా, లేదా కాంగ్రెస్కి ఈ బీఆర్ఎస్ పార్టీ బల్క్ సపోర్ట్ ఏమైనా కావాలనా? అంటే కాంగ్రెస్ తన రాజకీయ అజెండా కాకుండా సర్వైవల్ అజెండాతోని ఈ 9 ఏళ్ళు దగ్గరొచ్చే వరకు అంటే తన టోటల్ రూపం మారిపోయింది. నా భయం ఏమంటే రేవంత్ రెడ్డి రాజకీయ బహిరంగ సభలు మానేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు తక్కువ పెట్టి రాజకీయంగా కొద్దిగా అగ్రెసివ్గా పోయి ఆయన ఇంటర్నలీ బీఆర్ఎస్ లీడర్స్తో కలిసిపోయి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళతోని మర్జ్ అయ్యుండొచ్చు, లేదా కాంగ్రెస్ వ్యూహంలోనే మార్పులు తెచ్చుండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, రేవంత్ రెడ్డి ఇదే రకంగా పరిపాలన సాగిస్తే ఆయనకు ఇంకా 16 నెలలే మిగిలి ఉన్నాయి. ఆయన టోటల్ టైం కంప్లీట్ చేసుకోలేడు. ఫస్ట్ 3 మంత్స్ పాలన చూస్తే రేవంత్ రెడ్డి ఈజీగా 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ రాను రాను రాజు గుర్రం అన్నట్టు రేవంత్ రెడ్డి పాలన కన్ఫ్యూజన్కి కేరా పడ్రస్గా మారింది. మనం బీఆర్ఎస్ చూస్తే బీఆర్ఎస్ కాచుకొని కూర్చుంది, రేవంత్ రెడ్డి దెబ్బతింటే కాంగ్రెస్ తెలంగాణలో ఉండదు అని బీఆర్ఎస్కి బాగా అవగాహనలోకి వచ్చింది. మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్కి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ కనిపిస్తలేరు. బీఆర్ఎస్కి ఇంకో కాన్ఫిడెన్స్ ఏముందంటే, బీఆర్ఎస్ మళ్ళీ పవర్లో రావడానికి కాంగ్రెస్ ప్రస్తుత మంత్రులు కీ రోల్ పోషించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ అధిష్టానంలో ఉంది. అందుకోసము బీఆర్ఎస్ అధిష్టానము కాంగ్రెస్ మినిస్టర్లను టచ్ చేయకుండా రేవంత్ రెడ్డి టార్గెట్గా పనిచేస్తూ ఉంది. మనము ఈ టోటల్ రాజకీయ రగడ, ఫైనాన్షియల్ రగడ, ఈ హైడ్రా రగడ అన్ని చూస్తుంటే మనకు ఒక విషయం తేటతెల్లమవుతుంది. రేవంత్ రెడ్డి అసలు రాజకీయంగా లబ్ధి పొందాలని ఏమాత్రం భావించటం లేదు. ఈ కాంగ్రెస్ పాలన ఫైనాన్స్ సమకూర్చడం ఏ మెయిన్ అజెండాగా కాంగ్రెస్ వ్యూహాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మొదటి తప్పటడు ఎక్కడేసిందంటే, ఈ 100,000 రూపాయల రుణమాఫీ అనేది ఇర్రెలవెంట్. ఈ 100,000 రూపాయల రుణమాఫీ పక్కన పెట్టి రైతు భరోసా అనేది విడుదల చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉంటే
ఈ 6 నెలలు 8 నెలలు టైం వాళ్ళకు దొరికేది. కాంగ్రెస్ పార్టీ ఇంకో భారీ తప్పిదం చేసింది. కాంగ్రెస్ పార్టీ తాను బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు నిరుద్యోగులపై బాగా అరిచింది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పాలన సాగడం స్టార్ట్ కాగానే ఈ నిరుద్యోగంపై సీత కన్ను కాంగ్రెస్ పడ్డదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా నమ్ముకొని కాంగ్రెస్ ఉన్నదంటే కాంగ్రెస్ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కాదు, అసలు మధ్యంతర ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కి ఇంకా అడ్రస్ ఉండదు. అయితే అందరూ సంతోషపడుతుండొచ్చు, కాంగ్రెస్కి అడ్రస్ ఉండదు అంటే అర్బన్లో కానీ లేదా ఇప్పుడు రూరల్లో కూడా కానీ కాంగ్రెస్ యొక్క పవర్ తగ్గుతున్నట్టు మనకు క్లియర్లీ అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ ఇప్పుడు బతికి బట్టగట్టాలి అంటే రైతులను వదిలి నిరుద్యోగ భృతి గురించి తప్పకుండా ఆలోచించాలి. కాంగ్రెస్ నిరుద్యోగులను ఇగ్నోర్ చేసినా, నిరుద్యోగ భృతిని పక్కన పెట్టినా కాంగ్రెస్కి రాబోయే గ్రామ పంచాయతీ కానివ్వండి లేదా జమిలి ఎలక్షన్స్కి వస్తే అడ్రస్ లేకుండా పోతుంది. ఈసారి రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు. అయితే మన హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా ఆపరేషన్స్ కాస్త పక్కదారి పట్టి మూసి ప్రక్షాళన వైపు జరిగింది. నేను 100కు 100% చెప్తున్నా, మూసి ప్రక్షాళన కాంగ్రెస్కి కాసుల వర్షం కురిపించడానికే డిజైన్ చేయబడింది. దీనివల్ల హైదరాబాద్కు కానీ మూసీకి కానీ ఒరిగింది ఏమీ లేదు. వాట్ వీ నీడ్ ఇప్పుడు బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ ఎవరికీ అవసరం లేదు, నార్ ప్యూరిటీ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ మూసీ. అసలు ఇది తప్పుడు ప్రాజెక్టు. మూసీ ప్రక్షాళన వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే మూసీలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్, ఫ్యాక్టరీలు మరియు వ్యర్థ పదార్థాలు అంతా మూసీలో కలవడం వల్ల మూసీకి ఒరిగింది ఏమీ లేదు. బ్యూటిఫికేషన్ బదులు ప్యూరిఫికేషన్ గురించి ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్ తీసింటే మూసీ అంటే మూసీ రివర్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతూ ఉంటాం. కానీ మూసీ ప్రక్షాళన వల్ల ఈ 17,000 ఇళ్ళు పడేయడం వల్ల స్పెషల్గా మూసీకి చేసిన ఉపకారం ఏమీ లేదు, జనాలకు అపకారము, కాంగ్రెస్ పార్టీకి ముడుపులు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనేది సాబర్మతి రివర్ ఫ్రంట్ కాదు, కాదు, కాబోదు. మనము ఈ మూసీ ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అని ఆలోచిస్తే అది అర్బన్ సెంటర్స్ల నుంచి, ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ నుంచి ఫ్లో అవుతూ ఉంది. ప్లస్ ఇండస్ట్రియల్ హబ్స్ దీని పక్కకే ఉన్నాయి. మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తమ వ్యర్థాలను ఈ మూసీ రివర్లోనే వెదజల్లుతాయి. మనము గమనించవలసింది ఏమంటే హైదరాబాద్కి కావాల్సింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ రివర్ ఫ్రంట్ కాదు. హైదరాబాద్కి కావాల్సింది ఏ రకమైన ఇండస్ట్రీస్, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకు
సహాయపడతాయి అనే సింగిల్ అజెండా. రేవంత్ రెడ్డి తన లోకంలో తాను తేలుతున్నాడేమో కానీ ఈ వీడియో ద్వారా రేవంత్ రెడ్డికి క్లియర్ కట్ సూచన, అడ్వైజ్, హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. 9 ఏళ్ల పాలనకు 10కి 1 మార్కు మంచి మార్గం ఇచ్చిందంటే మీకు ఇక రెడ్ కార్డు దొరికినట్టే. మీరు వ్యూహం మార్చి ఎంప్లాయ్మెంట్ గురించి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, పోస్ట్ ఎడ్యుకేషన్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి, జాబ్ అవెన్యూస్ గురించి, అగ్రిబేస్డ్ ఎంప్లాయ్మెంట్ గురించి, అగ్రిబేస్డ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ గురించి, లేదా మన ఐటీ రంగంలోనే అంటే లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ విత్ మీడియం టర్మ్ సాలరీస్ గురించి, అంటే ఇలాంటి గురించి ఆలోచించడం మానేసి పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తే, రైతు రైతు అని పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా 1.5 ఇయరే మిగిలింది. అయితే ఈ రేవంత్ రెడ్డి 1.5 ఇయర్ మిగిలింటే మరి హైదరాబాద్కి ఒరిగేదేమి? సపోజ్ రేవంత్ రెడ్డికి 1.5 ఇయరే మిగిలింది అనుకుందాం. రేవంత్ రెడ్డికి ఎప్పుడు నాకు 1.5 ఇయరే టైం ఉంది అని ఒక హింట్ గిన దొరికితే రేవంత్ రెడ్డి తీవ్రమైన ఉగ్ర రూపంతో ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ ఉన్నాయి, అవి తీవ్రతరం చేస్తాడు. చూడండి, ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ మనము మంచి మార్గం ఛానల్లో ఎప్పుడో ప్రిడిక్ట్ చేశాం, అంటే హై రైజెస్ 40% ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్ పై ఉన్నాయి, లేనిపోని రియల్ ఎస్టేట్ భూమిని మన ముఖాన కొట్టారు బీఆర్ఎస్ వాళ్ళు అని గత 1.5 ఇయర్గా మనం చెప్తూనే ఉన్నాం, డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. మన ఛానల్ వాళ్ళకు ఇది బాగా తెలుసు. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ మనం చూస్తున్న చెరువులు కుంటలను పక్కన పెట్టి ఇప్పుడు ప్లాట్ల వైపు ఎప్పుడు తిరుగుతుందో, అంటే ఇల్లీగల్ లేఅవుట్స్ వైపు ఎప్పుడు మారుతుందో దాని దృష్టి, అది తీవ్ర రూపం దాలుస్తుంది. అక్కడ కూల్చివేతలు ఉండవు కానీ భూమి జప్తులు మొదలవుతాయి. ఎప్పుడు భూమి జప్తులు మొదలవుతాయో అసలు టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్పై కేసులు నమోదవుతాయి. ఇప్పుడు చూడండి, బఫర్ జోను ఎఫ్టిఎల్ అంటే న్యాయబద్ధమైన ఆపరేషన్స్. కరెంట్ కనెక్షన్ ఇచ్చిండు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండంటే మున్సిపల్ అథారిటీస్ ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ఇర్రెగ్యులేటరీస్ అండ్ దే ఆర్ హైలీ కరప్ట్ అని మనకి ఈజీగా తెలుస్తుంది. అదీ కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి లేఅవుట్స్ని కూడా తప్పుగా గవర్నమెంట్ పరిగణిస్తే అప్పుడు కోర్టు కేసెస్ గవర్నమెంట్పై ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే టోటల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అంటే దీంట్లో గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. లేఅవుట్ పర్మిషన్స్ అంటే ల్యాండ్ పర్మిషన్స్ అంటే ఇట్ ఇస్ ఓపెన్ సీన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ లేఅవుట్స్. అంటే ఇల్లీగల్ లేఅవుట్స్ ఫామ్ కావడానికి గవర్నమెంట్ పాత్ర స్పష్టంగా వెల్లడవుతుంది. అప్పుడు ఈ హైడ్రా ఆపరేషన్ తన తీర్చ్ అంటే తన అస్తిత్వాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, హైడ్రా ఆపరేషన్స్ ఫస్ట్ బిల్డింగ్ వాసవిది హై రైజ్ కూలిస్తే ఇట్ విల్ హ్యావ్ 40% ఎఫెక్ట్ ఆన్ ఫ్యూచర్ హై రైజర్స్ అండ్ ఇట్స్ సేల్స్. ఇది స్పష్టం. మనం ఇప్పుడు గమనించవలసిన పాయింట్ ఏమంటే ఇలాంటి అన్ఫార్చునేట్ కండిషన్స్లో కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు తమ పంతా మార్చుకొని తమ పంతా మార్చుకొని
ఇంకా రియల్ ఎస్టేట్ సేల్స్ చేయడానికి చూస్తున్నారు. మనము ఇలాంటి దుర్భరమైన దుర్మార్గమైన సిచ్యువేషన్స్లో కూడా కొన్ని గ్రీన్ షూట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ యావత్తు ఈ ఈ బఫర్ జోన్స్లో, ఎఫ్టీఎల్ కాకుండా బఫర్ జోన్స్లో చాలా ప్లాట్స్ సేల్కి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 square yard ఉన్న ప్లాటు వాళ్ళు 1,500-2,000కి అమ్మడానికి రెడీగా ఉన్నారు. అంటే రోడ్ కటింగ్లో పోయే ప్లాట్స్, బఫర్ జోన్లో ఉన్న ప్లాట్స్, ఎఫ్టీఎల్లో ఉన్న ప్లాట్స్. నేను మీకు ఒక హింట్ ఇస్తాను, బఫర్ జోన్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమన్నా దొరికితే తీసేసుకోండి. నేను చెప్పేది క్లియర్గా అండి, బఫర్ జోన్స్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. అంటే బఫర్ జోన్ తాకి ఉండాలి, లేదా సగం బఫర్ జోన్లో ఉండి సగం బయట ఉండాలి. అంటే ఇలా టోటల్ బఫర్ జోన్లో ఉన్నవి కాకుండా సెమీ బఫర్ జోన్లో, బఫర్ జోన్కి ఆనుకొని ఉన్న అగ్రికల్చర్ ప్రాపర్టీస్పై కన్నేయండి, అవి చీప్గా లభిస్తాయి. సపోజ్ మీకు ఒక 1 ఎకర్ ల్యాండ్లో 1/4 ఎకర్ ల్యాండ్ బఫర్ జోన్లో ఉందన్నా ఏం పర్వాలేదు. అన్లెస్ యూ కన్స్ట్రక్ట్ సంథింగ్ ఆన్ దట్ ప్రాపర్టీ, ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమెటిక్ ప్రాపర్టీ. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ పార్కింగ్ ఆర్ యూజ్ ఇట్ ఫర్ అగ్రికల్చర్, నోబడి విల్ టచ్ యువర్ ల్యాండ్, బట్ దోస్ ల్యాండ్ విల్ కమ్ అట్ ఎ చీపర్ ప్రైస్. నా అంచనా ఏంటంటే 60% కన్నా తక్కువ ప్రైస్లో ఈ బఫర్ని టచ్ అయిన ల్యాండ్స్, బఫర్ని టచ్ అయిన పెద్ద ప్లాట్స్ వస్తాయి. మీరు ఒకసారి కన్నేసించండి, పానిక్ సిచ్యువేషన్లో మీకు ఇలాంటి ల్యాండ్స్ దొరికితే, లేదా పానిక్ సిచ్యువేషన్లో సెల్లర్ అమ్మడానికి రెడీగా ఉంటే, కొద్దిగా ప్రాపర్ వెరిఫికేషన్ తీసుకొని ప్రైస్ని బాగా తగ్గించి ఆ ల్యాండ్స్ కొనేసేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బఫర్లో జోన్ బయట మీరు ఏ కట్టడం కట్టినా అది సేఫే, బట్ యూ కెన్ యూజ్ దిస్ బఫర్ ల్యాండ్ స్పేస్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్, యూజింగ్ ఇట్ ఫర్ ఫార్మ్స్, యూజింగ్ ఇట్ ఫర్ షెడ్స్. ఎందుకంటే వీళ్ళు ఈ పెరి అర్బన్ అర్బన్ జోన్స్ వరకు ఈ హైడ్రా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా సాగించగలరు. బట్ దే కెనాట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ పాండ్స్ అండ్ లేక్స్ అండ్ డిరైవ్ ఇట్స్ బఫర్ జోన్ అండ్ స్టార్ట్ డెమోలిషన్స్. డెమోలిషన్ అంటే ఎక్కడ, కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది అక్కడ డెమోలిషన్ చేయొచ్చు. బట్ వెన్ ద స్పేస్ ఇస్ ఓపెన్ బట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్, దే కెనాట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ HMDA and DTCP plots, they cannot touch agriculture properties which come under buffer zone or FTL lands. FTL land lo mee agriculture land unna, ee buffer zone lo mee agriculture property unna, government zaptu cheskodam anedi physical ga impossible. You can use that land properly by buying that land at డెడ్ చీప్ ప్రైస్. ఎప్పుడు ప్యానిక్ సెట్ అవుతుందో అప్పుడే మీ స్కిల్ సెట్స్ వర్క్ కావాలి. ఎప్పుడు ప్యానిక్ ఉంటుందో అప్పుడే రైట్ ప్రైజెస్ కన్నా, అంటే డీప్ డౌన్ అయిన ప్రైజెస్ మనకు దొరుకుతాయి. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో మోస్ట్ సేన్ పర్సన్ ఇన్సేన్ డిసిషన్ తీసుకుంటాడు. ఈ ప్యానిక్ టైంలోనే ధైర్యంగా ఉన్నాడు నిరుత్సాహపడతాడు. ఈ నిరుత్సాహము ధైర్యము కాన్ఫిడెన్సు ప్యానిక్ ఉన్నప్పుడే మన డబ్బుకు బాగా విలువ పెరుగుతుంది. మంచి మార్గం ఎప్పుడు సన్మార్గంలో నడిపిస్తుంది, క్విక్ రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఇక్కడి నుంచే మొదలవుతుంది. రాబోయే 1.5 ఇయర్ తెలంగాణ మొత్తం యావత్తు తీవ్రమైన సంక్షోభము, తీవ్రమైన ప్రాబ్లము, రాజకీయ సంక్షోభము తీవ్రతరమై
1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు తీవ్రమైన ఒడిదుడుకులు, 3వ ఏట వచ్చే వరకు సర్వనాశనమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక ఎవ్వరు ధైర్యం చేసి ఓ 10 or 20 or 30% డిస్కౌంట్లో భూములు కొనకండి, ప్లాట్లు కొనకండి, 1.5 ఇయర్ వెయిట్ చేస్తే ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ యొక్క భాగోతం కూడా హైడ్రా ఆపరేషన్స్ ద్వారా బయటపడి, ఇంకా ఈ ఇల్లీగల్ లేఅవుట్స్ గురించి మాట్లాడతలేరు ఎవరు. వన్స్ దట్ ఇల్లీగల్ లేఅవుట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ఒక నిజస్వరూపం బయటపడ్డప్పుడు, టోటల్ లేఅవుట్ ప్లాన్ చేంజ్ అయినప్పుడు, అప్పుడు మీకు ఆ గేటెడ్ కమ్యూనిటీ యొక్క రియల్ వాల్యూ బయటపడుతుంది. దయచేసి ప్యానిక్, మీరు ప్యానిక్ అయి బయింగ్ స్టార్ట్ చేయకండి. 1.5 ఇయర్ ఫ్యూచర్ డిస్ట్రక్షన్స్ ఇంకా ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, డిస్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే డిస్ట్రాక్షన్స్ ఒకవైపు, డిస్ట్రక్షన్స్ ఒకవైపు. దీనివల్ల రియల్ ఎస్టేట్ ఇక 3 ఏళ్ళ వరకు పెరగదు, పెరగదు, పెరగదు. శ్రీశైలం హైవే ఇప్పుడు 20,000 గజం అని చెప్తున్నారు. అన్ని అబద్ధాలే. శ్రీశైలం హైవే ప్రతి ఏటా మ్యాక్సిమం 10% కన్నా ఎక్కువ పెరగదు. మ్యాక్సిమం యావరేజ్ గ్రోత్ శ్రీశైలం హైవేపై పర్ యానం 5%గా నమోదవుతుంది. మీరు అడగచ్చు, ఇన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినాక ఆ గ్రోత్ 5% ఎందుకు ఉంటుంది? మనం జనరలీ మనం అనుకునేది ఏమి, ఇప్పుడు కొంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డబుల్ అవ్వాలి కదా. కరెక్టే. ఈ డబుల్ అయ్యే రుచి, దాని పరిస్థితి మనకు వెస్ట్ హైదరాబాద్లో కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆ భారీ మోసం చూసినాక ఇప్పుడు శ్రీశైలం హైవేపై ఆచితూచి అడుగులు పడుతున్నాయి తప్ప కాన్ఫిడెంట్గా అడుగులు పడతలేవు అని స్పష్టమవుతుంది. ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ నా ప్రకారం దాని పాసిబిలిటీ 10% మాత్రమే. ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్లో నెక్స్ట్ 4-5 ఇయర్స్ వరకు దాని ప్రాబబిలిటీ 10% మాత్రమే. పిచ్చి పిచ్చి వీడియోలు చూసి మీరు మభ్య పడకుండా, మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకోకుండా, మంచి మార్గం ఏ దారి చెప్తుందో అది కొద్దిగా ఆలోచించి ఫాలో అవ్వండి. ఇప్పుడు శ్రీశైలం హైవే మ్యాక్సిమం 10 మినిమం 5% 3% మధ్యలో ప్రతి ఏటా పెరుగుతుంది, పెరగక మానదు. ప్రతి ఏటా పెరుగుతుంది. మన ఫిక్స్డ్ డిపాజిట్ ప్రతి ఏటా 7% పెరిగితే శ్రీశైలం హైవే 5% పెరుగుతుంది. అంటే మనం ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా తక్కువ రేట్లో శ్రీశైలం హైవే పెరుగుతూ ఉంటుంది. అంటే శ్రీశైలం హైవేకి మోక్షం రావాలంటే 10 నుంచి 12 నుంచి 15 ఏళ్ళు స్పష్టంగా పట్టొచ్చు. అయితే రీజనల్ రింగ్ రోడ్ యొక్క అలైన్మెంట్ మార్పుతో ఇప్పుడు దాని పరిస్థితి ఏమి అని చాలామంది అడగవచ్చు. రీజనల్ రింగ్ రోడ్డు ఇంకా ఒక 5-6 సార్లు మారొచ్చు. అలైన్మెంట్ ఫైనల్ కావడానికి ఇంకో 3-4 అమెండ్మెంట్స్ ఉండొచ్చు. ఆ అమెండ్మెంట్స్ ఫైనల్ అయి ఫస్ట్ ఫేజ్లో ఒక 20%కిన కంప్లీట్ చేయగలిగితే అప్పుడు ఆ ఆర్ఆర్ఆర్ ఫైనల్ లేఅవుట్ శాంక్షన్ అయింది అని భావించి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఏదో అరాపురా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటి నుంచే ఫ్యూచర్ ప్రైజెస్ పే చేసి ఆర్ఆర్ఆర్ పైన కానీ, ఓఆర్ఆర్ పైన కానీ, శ్రీశైలం హైవే పైన కానీ, శంషాబాద్ హైవే పైన కానీ, లేదా ఈ మన విజయవాడ హైవే పై కానీ ఇన్వెస్ట్ చేయబోకండి. ద సిచ్యువేషన్ ఈజ్ గెటింగ్ ప్యాథెటిక్ అండ్ ఇట్ విల్ డిగ్రేడ్ అండ్ డీజనరేట్ సచ్ లెవెల్ దట్ దేర్ బి టోటల్ ప్యానిక్ అండ్ ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ సోషల్ మార్కెట్స్. మనకు ఇప్పుడు టోటల్ ఈ రియల్ ఎస్టేట్ ఫండ్ డైవర్జన్ జరుగుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ నుంచి అమౌంట్స్ తీవ్రంగా బయటకు పడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పని కూడా అయిపోయింది, రియల్ ఎస్టేట్ పని ఎప్పుడో అయిపోయింది, బ్యాంకులో ఎఫ్డీస్ వస్తలేవు. అంటే సివియర్ ఎకనామిక్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేస్తుంది. మీరంతా గాఢ నిద్రలో, కుంభకర్ణ నిద్రలో ఉండి పిచ్చి పిచ్చి సొల్యూషన్స్ మీరే ఎవాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేద్దామని చూస్తే భయంకరమైన లాసులు మీరు మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. మీరు అదే కాకుండా ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ వల్ల ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీను మనకి ఇక 3 ఇయర్స్ వరకు స్తబ్దుగా కాదు, కింద పడుతూనే ఉంటుంది. మీరు సంగారెడ్డిపై, ముంబై హైవేపై జరిగే మార్పులను గమనించడం మానేయండి. ఎందుకంటే ముంబై హైవే విల్ టేక్ అనదర్ 15 to 20 ఇయర్స్ టు గెట్ ఎ సిమిలర్ సిచ్యువేషన్ లైక్ సంగారెడ్డి. అంటే సంగారెడ్డిలాగా మారాలి టోటల్ ముంబై హైవే, జహీరాబాదు లేదా ఈ నిమ్స్, ఈ నిమ్స్ ప్రాంతానికి నా ప్రకారం 30 ఏళ్ళ టైం ఉంది. నిమ్స్కు వీళ్ళు చెప్పినట్టు, బద్మాష్ గారు చెప్పినట్టు 3 ఏళ్ళు 5 ఏళ్ళు లేదండి. ఇదంతా బీజేపీ దుష్ప్రచారం. బీజేపీ బార్డర్, బీదర్ బార్డర్ పై మొత్తం అక్కడ అంతా బీజేపీ వాళ్ళు కొని చీప్ ల్యాండ్స్ కొని అక్కడ నిమ్స్ అనౌన్స్మెంట్ వెనుక కూడా బీజేపీ హస్తం ఉంది. అక్కడ నిమ్స్లో ఎలాంటి డెవలప్మెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు కూడా జరగవు. జరిగినా అరాకురా ఇండస్ట్రీస్ వచ్చినా ఆ ఇండస్ట్రీస్ సెట్ కావడానికే 5 సంవత్సరాలు పడుతుంది. సో మీరందరూ ఈ ఫ్యాక్ట్స్ గమనించాలి. లాస్ట్ టైం పిచ్చి పట్టినట్టు ఫార్మాసిటీ అనగానే ఫార్మాసిటీ, వెస్ట్ హైదరాబాద్ అనగానే వెస్ట్ హైదరాబాదు, జహీరాబాద్ నిమ్స్ అనగానే నిమ్స్ జహీరాబాదు, శంషాబాదు ఒక కొత్త హైటెక్ సిటీ అంటే శంషాబాద్ షాద్ నగర్ జడ్చర్ల వరకు పోవడము, ఈ ఎస్సీజెడ్లు ఇవన్నీ తెలంగాణలో పాసిబుల్ అయ్యే కథడే కాదు. ఎందుకంటే తెలంగాణ సర్కారు రైతులను సంతోషపరిస్తే మాకు ఓటు బ్యాంకు వాళ్లే అని ఇప్పటివరకు భావిస్తారు. అప్పటి వరకు మన తెలంగాణలో సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, ఎంప్లాయ్మెంట్ వైజ్ ఏ డెవలప్మెంట్ కాదు, ఏ అడుగు ముందు పడదు. సో మనమందరం క్లియర్గా ఉండాలి, రియల్ సిచ్యువేషన్ ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కార్కి 1.5 ఇయర్ మిగిలింది. ఆయన దిన ఈ సంక్షేమం పంతా మార్చి ఈ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తే, నిరుద్యోగ భృతి గురించి ఆలోచిస్తే ఇంకో 3-4 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కారులో ఉంటాడు. లేకుంటే రేవంత్ రెడ్డి సర్కారును కంటిన్యూ చేయడం చాలా కష్టమని సూచనలు అందుతూ ఉన్నాయి. మొదటి 3 నెలల్లో నేనే కొద్ది కాన్ఫిడెంట్గా ఉన్నా, కానీ 9వ నెల వచ్చేసరికి నేను 10కి 1 మార్కు నేను రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవ్వదలుచుకున్నా. రేవంత్ రెడ్డి సర్కారుపై ఎంప్లాయీస్ కూడా తిరగబడే సమయం మొదలైంది. ఆర్టీసీ వాళ్ళు కూడా తిరగబడుతున్నారు, జనరల్ ఎంప్లాయీస్ తిరగబడుతున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తిరగబడతారు. అంటే ఎప్పుడు ఈ ఎంప్లాయీస్లో తిరుగుబాటు మొదలవుతుందో, ఎప్పుడు ఈ జనజామ జీవన సామా అంటే మామూలు జనాల్లో ఈ వ్యతిరేకత మొదలైంది 9 నెలల్లో అంటే మార్పు కోసం జనాలు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తున్నారు. అంటే ఈ మార్పు బీఆర్ఎస్ కోసం సంకేతమా అంటే కానే కాదు. బీఆర్ఎస్ యొక్క నిజస్వరూపం బట్టబయలైంది. బీఆర్ఎస్ ఒక అంటే ముడుపుల పార్టీ, ముడుపులు ఇచ్చే పార్టీ, ప్లస్ పార్టీ కోసం స్థాపించబడిన పార్టీ అని మన ఈ 9 ఏళ్ల పాలన స్పష్టంగా చెప్తుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ ఇప్పుడు సింగిల్ హ్యాండెడ్గా ప్రయత్నిస్తే పవర్లో రాలేదు.
బీఆర్ఎస్ పవర్ లో రావాలంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తేనే, అంటే కాంగ్రెస్ లో కొంతమంది సభ్యులు బీజేపీ సభ్యులు ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు కలిస్తే కానీ బీఆర్ఎస్ అంటే బీజేపీ సహాయంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే సూచనలు రెండేళ్ల తర్వాత ఉన్నాయి. ఈ 1.5 ఇయర్ వరకు కుంటుకుంటూ దగ్గుకుంటూ చీదుకుంటూ రేవంత్ రెడ్డి తన పాలన కొనసాగిస్తాడు. కానీ నేను రాజకీయంగా రేవంత్ రెడ్డికి 10కి 1 మార్కులు ఇస్తున్నా అంటే రేవంత్ రెడ్డికి ఇది వేకప్ కాల్. నేను 6 నెలలు దాటంగానే నేను ఈ నెగటివ్ బయాస్ వైపు ఎందుకు వెళ్ళినా అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఫోకస్ చేయాలనో ఆ ఏరియాస్ని టోటలీ ఇగ్నోర్ చేసి తన అంటే బీఆర్ఎస్ అజెండానే కొద్దిగా మాడిఫికేషన్ చేసి తెలంగాణలో పరిపాలన సాగిస్తున్నాడు, విచ్ ఇస్ పెథటిక్ అండ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చాలా రెవల్యూషనరీ డిసిషన్స్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి హైడ్రా ఆపరేషన్స్ వల్ల బీజేపీ మరియు బీఆర్ఎస్ ఫైనాన్షియల్ సెంటర్స్ని దెబ్బగొట్టి తద్వారా రాజకీయంగా వాళ్ళను అంటే డబ్బు పరంగా వీక్ చేసి వాళ్ళని నెక్స్ట్ ఎలక్షన్ వరకు నిర్వీర్యం చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాడు. కానీ నా ప్రకారం హైడ్రా ఆపరేషన్స్ అంటే పైనుంచి కిందికి రాకపోతే కింది నుంచి పైకి వెళితే రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి కదా, బీఆర్ఎస్కి దానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. అదే కాకుండా ఈ రూరల్ ఏరియాస్లో ఈ బియ్యం యొక్క కొనుగోలు తప్ప రూరల్ ఏరియాస్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తలేదు అనే ఒక భావన ఒక 20% అంటే దాని లోపల జనరేట్ అవుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ దాటిన తర్వాత అది 40% దాటచ్చు. అంటే ఈ సిచ్యువేషన్లో రాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ సీట్స్ కన్నా 30 నుంచి 40 సీట్లు అడిషనల్గా రావచ్చు. కాంగ్రెస్కి అన్ని ప్రమాద ఘంటికలు మోగడం స్టార్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి హైడ్రా ఆపరేషన్స్ పైనుంచి కిందికి రావాలి. ఇంకా ఇప్పటి నుంచి కింది నుంచి పైకి పోతున్నాడు. ఇప్పుడు మూసి ప్రక్షాళన కూడా కింది నుంచి పైకి పోయినట్టే కానీ పైనుంచి కిందికి వచ్చినట్టు కాదు. ఎప్పుడు ఈ హైడ్రా ఆపరేషన్ పైనుంచి కిందికి వస్తాయో అప్పుడు రేవంత్ రెడ్డి ఇమేజ్ పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా నిలబడుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలా కింది నుంచి పైకి పోయే ప్రయత్నం చేస్తే దాంట్లో 1.5 ఇయర్ పడుతుంది. ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడం వల్ల రేవంత్ రెడ్డిని పక్కకు జరిపితే కాంగ్రెస్ కుప్ప కూలిపోతుంది. కాంగ్రెస్ కుప్ప కూలితే బీజేపీ సపోర్టెడ్ బీఆర్ఎస్ సర్కార్ మళ్ళీ తెలంగాణలో వచ్చే ఆస్కారం చాలా ఉంది. ఈ 9 నెలల తర్వాత నేను ఈ ఘంటికలు ఎందుకు మోగిస్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్లకు సోయి ఉండదు, అది ప్రాబ్లం. వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకి ఎక్కువైపోతుంది, ప్రజలను పట్టించుకోకుండా స్టార్ట్ అవుతారు. అప్పుడే ఈ కాంగ్రెస్ పతనం మొదలైంది అని మనం అందరం భావించవచ్చు. నేను చెప్పేది ఒకటే, రాజకీయంగా మీరు ఎలాగైనా బోండి, కానీ అడ్మినిస్ట్రేటివ్ వైజ్ మీరు ఈ హైడ్రా ఆపరేషన్ కింది నుంచి పైకి తీసుకుపోదామని చూస్తే, రూరల్ బెల్ట్స్లో కూడా తీసుకుపోదామని చూస్తే దీని పరిణామాలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మారి వ్యతిరేక పవనాలు సడన్గా ఎక్కువైపోయి కాంగ్రెస్ గవర్నమెంట్లో తీవ్రాలజడి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా రేవంత్ రెడ్డి లేమి, లేదా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరడం కూడా జరిగిపోతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంతమంది
బీఆర్ఎస్ లో చేరితే వాళ్ళకి ఏమి ఒరిగేది లేదు. అదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరితే వాళ్ళ స్థానము సుస్థిరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండి వాళ్ళు ఆ పని కూడా చూసొచ్చు. అందుకోసము రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతి అనే ఒక పవర్ఫుల్ వెపన్ని తన దగ్గర చంకలో పెట్టుకొని కూడా మర్చిపోతున్నాడు. ఆ అస్త్రాన్ని రాబోయే సంవత్సరం లోపలే అంటే వాడకపోతే రాజకీయంగా కాంగ్రెస్ ఇక భూస్థాపితమయ్యే ఛాన్సెస్ 70% ఎక్కువ ఉన్నాయి. నేను మామూలుగా చెప్పను ఏ డేటా అయినా 70% పైగానే ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి ఇప్పుడైనా మేల్కోండి. హైడ్రా ఆపరేషన్స్ని మూసి రివర్ ఫ్రంట్ అనే ఒక అజెండాని క్యాన్సల్ చేసేయండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే రెండే, హైడ్రా ఆపరేషన్స్ పైనుంచి కిందికి తెవడం, అంటే పెద్ద బిల్డింగ్స్ హైరైజెస్ నుంచి విల్లాస్ నుంచి చిన్న వాళ్ళ దగ్గర రావడం. లాస్ట్ అంటే టెయిల్ ఎండ్లో మీరు కావలిస్తే ఈ మూసీ ప్రక్షాళన మొదలుపెట్టండి. ఈ మూసీ ప్రక్షాళన వల్ల ఏం మెసేజ్ పోతుందంటే రేవంత్ రెడ్డి సర్కారు పేదల వ్యతిరేకి. ఎప్పుడు ఈ పేదల వ్యతిరేకి అనిపోతుందో, మైనారిటీ వ్యతిరేకి అనిపోతుందో, లేదా ఈ పెద్దలకు వత్తాసు పలుకుతారు అని ఈ గట్టి గట్టిగా ప్రచారం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏం చేయకుండానే మిమ్మల్ని ఈజీగా దోసేసి మళ్ళీ బీఆర్ఎస్ పవర్లో వచ్చే మెండుగా ఛాన్సెస్ ఉన్నాయి. 9 నెలలకు నేను క్లియర్గా మీకు చెప్తున్నా, 10వ నెల నియర్లీ 10వ నెల 10వ నెలలో ఉన్నామనుకోండి, మీరు సంవత్సరం పూర్తయ్యే లోపలే మీ రాజకీయ వ్యూహం మీరు మార్చుకోకపోతే మీకు 16 నెలల కన్నా 1 నెల ఆగడం కూడా చాలా ఎక్కువ. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఓటమి తప్పదు. పంచాయతీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ అని మళ్ళీ తోక ముడిచితే ఈసారి మీరు ఊహించని పరిణామాలు పంచాయతీ ఎలక్షన్స్లో మీకు ఎదురు కావచ్చు. ఈ వీడియో నోట్ చేసుకోండి, బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అది పుంజుకోవద్దు అంటే మీరు మీ దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని వాడండి. వాడి లోకల్ బాడీస్కి మీరు ఆర్థికంగా సహాయపడితే కానీ మీకు రాజకీయంగా ఏ సుస్థిరత రాబోయే 3 ఏళ్లలో ఉండదు 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 అని మీకు స్పష్టం చేస్తూ, మీరు ఈ హైడ్రా ఆపరేషన్స్ రియల్ ఎస్టేట్ వాళ్లకు అంటే ప్రోగా పోయినరు అంటే తీవ్రమైన వ్యతిరేక వచ్చి రాజకీయంగా మీకు సమాధులే ఉంటాయి కానీ సన్మానాలు ఉండవు. రాజకీయ సమాధి కోసం కాంగ్రెస్ వెంపరలాడుతున్నట్టు ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే ఉంది. కనుక నేను చెప్పదలుచుకుంది ఒకటే కాంగ్రెస్కి, కాంగ్రెస్ 9 ఏళ్లుగా పోరాడి సాధించిన ఈ అంటే ఈ అచీవ్మెంట్ దట్ ఇస్ పవర్ని అంత సునాయాసంగా కోల్పోయేయడానికి సిద్ధంగా ఉంది. 9 ఏళ్లలో కాంగ్రెస్ గ్రాఫ్ 30%కి పైగా పడిపోయింది. అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఒక 10% పెరిగింది, బీజేపీ గ్రాఫ్ ఒక 5% పెరిగింది. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది, ఎంత ఎక్కువ కాంగ్రెస్ పడుతుంటే అంత స్మూత్గా ఈ 2 రాజకీయ పార్టీలు రీజనల్గా ఎదుగుతాయి. ఇలాంటి ఛాన్స్ 9 నెలల తర్వాత రావడము బీఆర్ఎస్కి ఒక మంచి సంకేతం, బీజేపీకి ఒక మంచి సంకేతం. రేవంత్ రెడ్డి బాగా వీక్ అయ్యాడు అంటే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ని ఎప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి రాజకీయంగా అంటే ఈ బ్రోకింగ్ బిజినెస్ బాగా చేస్తాడు కానీ అడ్మినిస్ట్రేటివ్ వైజ్
రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ యాప్ట్ క్యాండిడేట్ టు టేక్ ఏ గవర్నమెంట్ ఫార్వర్డ్. రేవంత్ రెడ్డిలో రాజకీయ చాణక్యము, చతురత, స్పీచ్ ఇచ్చే నైపుణ్యము ఉంది, కానీ ఒక పార్టీని పవర్లో దేవగలడు, కానీ పార్టీని అడ్మినిస్ట్రేటివ్గా తొక్కుకునే అంటే లాగా రేవంత్ రెడ్డి దగ్గర ఆ కెపాసిటీ లేదు, ఆ చరిష్మా లేదు, ఆ స్టెబిలిటీ లేదు, ఆ నైపుణ్యము లేదు అని 9 ఏళ్లలో రేవంత్ రెడ్డి క్లియర్గా ప్రూవ్ చేసుకున్నాడు. జనరలీ ఇలాంటి వీక్ చీఫ్ మినిస్టర్స్ బయట ఒక 3 ఏళ్ళైన తర్వాత పడతారు, ఏదో అడ్మినిస్ట్రేటివ్గా చాలా వీక్ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏమంటే రేవంత్ రెడ్డి 9 నెలలనే బయటపడిపోయాడు. అడ్మినిస్ట్రేటివ్గా ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాజకీయ స్థిరత కావాలంటే పాలసీ స్థిరత కావాలి అని ఎప్పుడు రేవంత్ రెడ్డి అవగాహనలోకి తెచ్చుకుంటాడు, ఎప్పుడు ఈ రైతులను సంతృప్తిపరిచే పని మానుకొని సమాజం వైపు, సమాజంలో రగులుతున్న జ్వాల వైపు చూస్తాడో అప్పుడే రేవంత్ రెడ్డి ఒక 3-4 ఏళ్ళు ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే రేవంత్ రెడ్డికి మంచి మార్గం ఛానల్ 16 నెలల డెడ్ లైన్ ఇస్తుంది. ఈ 16 నెలలు కాదు, ఈ రాబోయే 2 నెలల్లో ఈ రేవంత్ రెడ్డి పనితీరు స్పష్టం కాకపోతే ఈ రాబోయే ఫిబ్రవరి, మార్చ్ దాకా రేవంత్ రెడ్డి అసలు పవర్లో ఉంటాడో లేడో అనే గట్టి సంకేతాలు రాజకీయ పరంగా లభిస్తున్నాయి. అందరూ అలర్ట్ అయిపోండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, రైతులు, స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్న వాళ్ళు, అంటే సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చాలా దుర్భరంగా తెలంగాణ వ్యాప్తంగా మారబోతున్నాయి. అదే కాకుండా దేశంలో వచ్చే పెనుమార్పులు తెలంగాణపై ఇంకా ఎక్కువ ప్రభావితం చూపుతాయి. ఎందుకంటే మనకు 2వ ధనిక రాష్ట్రం కాబట్టి ఈ ధనపరంగా మనము చూపించుకున్న బలాన్ని మనం నిరూపించుకోలేము కాబట్టి ఈ సిచ్యువేషన్ చాలా ఘోరంగా తయారైంది, అవుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. దయచేసి అందరూ అటై తమ గురించి తాము ఆలోచించుకోండి. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, నైతిక పరంగా ఎక్కువ ప్రెషర్ వేయకండి. మీ సంగతులు, మీ ఫైనాన్సెస్, మీ లైఫ్ను మీరు చక్కదిద్దుకోండి అని ఫస్ట్ వార్నింగ్ ఇస్తూ మీ జీవితం చక్కబెట్టుకునే బాధ్యత మీ చేతుల మీదుగా మీరు చేసుకోండి. రాజకీయ పార్టీలపై కానీ, ప్రభుత్వంపై కానీ, లేదా ఏక టైప్ ఆఫ్ ప్రభుత్వంపై కానీ ఆశలు పెట్టుకోకండి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.